ఇది దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ ప్రాంతం ప్రతి సంవత్సరం ఇక్కడి కార్ల సంఖ్య దాదాపు అరవై వేలు పైగా పెరుగుతుంటుంది ఢిల్లీ సహా దేశంలోని ఇతర నగరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక సరికొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది ఈ వ్యవస్థ పేరు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ జపాన్కు చెందిన క్యోసాన్ అనే కంపెనీ సహకారంతో ఒక పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు అధికారులు వి ఇన్స్టోర్ ది సిస్టమ్ ఇన్ రోసియా ట్రవెంగ్ టైమ్ ఫ్రోమ్ సమ్ ఇట్స్ అరౌండ్ మోర్ దాన్ టూ కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ హెస్బిన్ రిడ్యూస్డ్ ఫోర్టీ పర్సెంట్ ఈ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా గురుగ్రామ్ లో అనేక కోడలలో డిటెక్టర్లను అమర్చారు వీడియోలు అల్ట్రాసోనిక్ టెక్నాలజీ సహాయంతో రోడ్లపై ట్రాఫిక్ను విశ్లేషిస్తారు ఆప్టికల్ ఫైబర్ సహాయంతో ఈ డిటెక్టర్లను సిగ్నల్ కంట్రోలర్స్కు లింక్ చేస్తారు రోడ్లపై ట్రాఫిక్ ఎంతుందో అంచనా వేసే ఈ డిటెక్టర్లు కంట్రోలర్స్ కంట్రోలర్స్కు సిగ్నల్స్ పంపిస్తాయి జంక్షన్లలో ఎంతసేపు రెడ్ సిగ్నల్ ఉండాలి ఎంతసేపు గ్రీన్ సిగ్నల్ ఉండాలో ఈ డిటెక్టర్లు తమ సిగ్నల్స్ ద్వారా కంట్రోలర్స్కు సమాచారం ఇస్తాయి ये आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड टेक्नोलॉजी है जिसके अंदर जिस तरफ ज़्यादा ट्रैफिक होगा उसको सेंस करेगा और सेंस करके उसको ज़्यादा वक्त देगा इस ट्रैफिक को क्लियर करने के लिए मैं कुछ लिमिटेशंस ये हैं कि आपका एक तरीके का ये ऑप्टिमाइज़ करता है सिग्नल को जंक्शन को तो अगर वो कंटिन्यूस ट्रैफिक है जैसे पीक और में होता है सुबह और शाम को अगर एक के बाद एक ट्रैफिक लगातार आ रही है तो वैसे में फिर उसका यूटिलिटी कम हो सकता है కొంతమంది నిపుణులు ఈ టెక్నాలజీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ప్రతి సంవత్సరం వేల లక్షల సంఖ్యలో వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఈ టెక్నాలజీ పెద్దగా సహకరించలేదని వారంటున్నారు ట్రాఫిక్ సమస్యను ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలతో పరిష్కరించాలంటే దానికి అనువైన మౌలిక సదుపాయాలను కల్పించాలని నిపుణులు అంటున్నారు